कांग्रेस पार्टी आदेश मेरे को एपीपीसीसी अध्यक्ष सके सालेजानाथ पिलुपु मेरे को मत वैद्य निपुणुल दाड़ी हेमन चर्य दीनिनि प्रभुत्वमे बाध्यतगा वहिंचालनि यच्चल नियोजकवर्गं रणस्थल मंडल केंद्रंलो डाक्टर बीआर अंबेडकर् विग्रहानिकि पूलमाल वेसि निरसन तेलिपारु। मत वैद्य निपुणुलु डाक्टर के सुधाकर् तो विशाखलो पोलीसुलु व्यवहरिंचिन तीरुनु कांग्रेस पार्टी तीव्रंगा खंडिस्तुंदनि तेलिपारु। మాస్కులు లేవని ప్రభుత్వం అడిగినందుకు డాక్టర్ పైన వారి కుటుంబంపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపట్టడం సరికాదని ఎద్దేవా చేశారు। కోర్టు కూడా ప్రభుత్వంను తప్పు పట్టిందని ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఆయనను విధుల్లోకి తీసుకొని వారి కుటుంబానికి అన్ని విధాలా న్యాయం జరగాలని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు। ఈ రోజు పార్టీ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు డాక్టర్ సాకే శైలజనాథ్ గారు బీసీసీ అధ్యక్షులు శైలజనాథ్ గారు పిలుపు మేరకు యావత్ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు వాడవాడల నియోజకవర్గంలో జిల్లాలో ఈ కార్యక్రమం చేయాలని చెప్పడం జరిగింది। మరి ఈ రోజు డాక్టర్ సుధాకర్ గారికి జరిగినటువంటి అన్యాయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది। ఈ రోజు న్యాయం న్యాయ నిర్ధారణ చేసి ఈ ప్రభుత్వం అది ఏదైతే వారి మీద ఆయన మీద సుధాకర్ డాక్టర్ గారి మీద జరిగినటువంటి దాడిని దానికి బాధ్యతలు ఎవరైతే ఉంటారో వారిని తీవ్రంగా శిక్షించి సుధాకర్ డాక్టర్ గారికి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలని కోరుచున్నాం। మరి ఈ రోజు ప్రశ్నించే గొంతుని నొక్కే విధంగా ఈ రోజు మన పార్టీ కాంగ్రెస్ వైసీపీ పార్టీ ఈ రోజు చేస్తున్నటువంటి ఎత్తుగడలు కనిపిస్తూ ఉన్నాయి। ఇటువంటి పోకడలకు పోకుండా ప్రజలకు న్యాయం జరిగే విధంగా అధికారులను కూడా ఇబ్బంది పెట్టకుండా ఏమైనా ఉంటే వాటిని సున్నితంగా పరిశీలించి అది తప్పైనా ఒప్పైనా దాన్ని ఇంత వైరల్ అవ్వకుండా ఆ కుటుంబాన్ని కక్ష కట్టుకొని వాళ్ళ అబ్బాయి మీద కేసు కూడా వేయడం జరిగింది। ఇటువంటి చేయకుండా న్యాయపరంగా దాని మీద ఉన్నటువంటి ఇతనికి దాడి చేసినటువంటి వ్యక్తులు కక్షపూర్తిగా చేశారా నిజంగా చేశారా దాన్ని నిర్ధారించి ఆ ఫ్యామిలీని డాక్టర్ గారి కుటుంబాన్ని ఆదుకొని ఆయనకు విధుల్లో తీసుకుంటారని కోరడం జరుగుతూ ఉంది। ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో జరగకుండా న్యాయమైనటువంటి పరిపాలన అందిస్తుందని 151 సీట్లను ఇచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీని గెలిపించుకుంటే ఈరోజు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సంవత్సరం కాలం గడుస్తూ ఉన్నా సరే అనేక రకమైనటువంటి విమర్శలు ఎదుర్కొంటుంది ఆ పార్టీ। కాబట్టి ఇప్పటికైనా మంచి పరిపాలన అందించి ప్రజలకి పేద బడుగు బలహీన ప్రజలందరికీ కూడా న్యాయం చేస్తాదని కాంగ్రెస్ పార్టీ తరపున కోరుచున్నాము।